అందరికి నమస్తే అండి. సో సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు గారికి నిరాశ ఎదురైంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారు వేసుకున్న క్వాష్ పిటిషన్ మీద ఈరోజు తుది తీర్పు వస్తుంది అని చాలామంది భావించారు. అందుకే యాక్చువల్లీ మీ ఆలోచనలకు తగ్గట్టే నేను వీడియోలు చేయకపోతే, అంటే సోషల్ మీడియా అలా తయారైందిలే కానీ ఆలోచనలకు తగ్గట్టు వీడియోలు చేయకపోతే మనకు బాగోదని కొన్ని కొన్ని వీడియోస్ మనం కూడా తప్పుదారి పడుతున్నాం. 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కోర్టు సెలవులు, కాబట్టి శుక్రవారం తీర్పు రాకపోతే 28 తర్వాత తీర్పు, అంటే నవంబర్ 1 వీక్లోనే తీర్పు వస్తుంది అనేది కామన్ సెన్స్తో నేను ఒక వీడియో చేశాను. కానీ చాలామంది యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల దాన్ని మళ్ళీ ప్రైవేట్లో పెట్టేశా. చాలామంది తిట్టడం అది ఇది మొదలు పెట్టేసరికి ప్రైవేట్లో పెట్టేశా. సో ఇప్పుడు అదే నిజమవుతుంది. ఈరోజు అంటే ప్రభుత్వం వేసుకున్న ప్లాన్స్ సక్సెస్ అవుతున్నాయి. కావాలని కాలయాపన చేయడం, వాదనలు ఇవ్వకపోవడం, లిఖితపూర్వక వాదనలు ఇవ్వకపోవడం, వాయిదాలు మీద వాయిదాలు అడగడం, ఇవన్నీ కూడా ఎక్కువైపోయినాయి. మొదటి నుంచి చంద్రబాబు గారి కేసులో ప్రభుత్వం ఒక ప్లాన్ ప్రకారం వ్యవహరిస్తున్న విధానం ఇదే. న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలను వాడుకొని వాదనలను వినిపించడానికి టైం ఎక్కువ తీసుకుంటున్నారు, అఫిడవిట్లు వేయడానికి టైం ఎక్కువ తీసుకుంటున్నారు అన్నమాట. సో ఇప్పుడు సుప్రీంకోర్టులో లిఖితపూర్వక వాదనలు ఇవ్వడానికి కొంత గడువు అడిగారు కాబట్టి, వాదనలు ముగిసినప్పటికీ లిఖితపూర్వక వాదనలకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈరోజు తీర్పు రాలేదు. లిఖితపూర్వక వాదనలు ఈరోజు తీసుకున్న తర్వాత దాన్ని పరిశీలించి చెప్పాలి. ఇంకా కోర్టు అన్ని హాలిడేస్, శనివారం ఆదివారం సెలవు, ఆ తర్వాత ఏమో సోమవారం నుంచి మళ్ళీ శనివారం వరకు దసరా సెలవులు, ఆ తర్వాత మళ్ళీ సోమవారం కోర్టు తెరుస్తారు. 30వ తేదీని కోర్టు మళ్ళీ ఓపెన్ అయ్యేది. మేబీ నవంబర్ 1 వీక్లోనో లేదంటే నవంబర్ 8వ తేదీనో తీర్పు వచ్చే అవకాశం ఉంది అని న్యాయ నిపుణులు భావిస్తున్నారు, చాలామంది భావిస్తున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు చేసిన ఇండైరెక్ట్ కామెంట్స్ కూడా అలాగే ఉన్నాయి. ఫైబర్నెట్ కేసులో నవంబర్ 8వ తేదీ వరకు కూడా ఫైబర్నెట్ కేసుకు సంబంధించి వాదనలు జరిగినప్పుడు నవంబర్ 8వ తేదీన చెప్తామన్నారు. ఈలోగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా క్వాష్ పిటిషన్లో తీర్పు రిజర్వ్ చేశాము, ఆ జడ్జిమెంట్ దానికంటే ముందే ఇస్తాము అని చెప్పారు. అంటే చెప్తాను క్లియర్గా ఇక్కడ చదువుతా. వాదనలు విన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణ నవంబర్ 8కు వాయిదా వేసింది. తనకు ఉన్న వ్యక్తిగత ఇబ్బంది రీత్యా నవంబర్ 9న విచారణ చేపట్టాలని సిద్ధార్థుల ఉత్తర కోరగా 2 రోజుల్లో ఏదో ఒక రోజు విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. స్కిల్ డెవలప్మెంట్ కేసుపై ముందుగా తీర్పు వెలువరిస్తామని, ఆ తర్వాత ఫైబర్నెట్ కేసు అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అప్పటి వరకు ఫైబర్నెట్ కేసులో యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. అప్పటి వరకు చంద్రబాబు గారిని అరెస్ట్ చేద్దాం, అంటే చంద్రబాబు గారి మీద అరెస్ట్ చేయకూడదు, నవంబర్ 8 వరకు అరెస్ట్ చేయకూడదు అనే అంశాన్ని చెప్తూ, నవంబర్ 8వ తేదీన ఏదో ఒక విషయం చెప్తాము అనే విషయాన్ని చెప్తూ ఈలోగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో తీర్పు చెప్తామన్నారు. ఈలోగా అన్నారు, అంటే 8వ తేదీనే చెప్పొచ్చు, లేదా అంతకు ముందైనా నవంబర్ 1 వీక్లో ఏదో ఒకరోజు చెప్పొచ్చు అన్నమాట. సో ఓవరాల్గా మనం చూసుకుంటే సుప్రీంకోర్టులో చంద్రబాబు గారికి నిరాశ ఎదురైనట్టే. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈరోజు తీర్పు వచ్చేస్తుంది, ఫైనల్ తీర్పు వచ్చేస్తుంది, బాబు గారు బయటకు వచ్చేస్తారని రకరకాలుగా అనుకున్నారు, కానీ నిరాశ ఎదురైంది. సో ఇక తెలుగుదేశం పార్టీ ప్లాన్ బీకి వెళ్ళిపోవాలి. ప్లాన్ బి అంటే జనంలోకి వెళ్ళడమే. తెలుగుదేశం పార్టీ అయితే గత 40 రోజుల నుంచి కూడా చావు బతుకుల్లో ఉన్నట్టే లెక్క. చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పటి నుంచి ఒక్క మాసివ్ ప్రోగ్రామ్ లేదు, ఒక్క పబ్లిక్ క్యాంపెయినింగ్, ప్రజల్ని కూడగట్టే ఒక్క భారీ మీటింగ్ కూడా లేదనమాట టీడీపీలో గత 40 రోజుల నుంచి కూడా. సో ఆ లోటు కనిపిస్తోంది కేడర్లో, ఆ లోటు కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎన్నికలు ఇంకో 6 నెలల్లో పెట్టుకొని పబ్లిక్ మీటింగ్స్ పెట్టకపోతే, జనాన్ని గ్యాదర్ చేయకపోతే ఇంకేం జరుగుతున్నట్టు? అది పార్టీకి అర్థం కావట్లా, అవి చెప్పే వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేయట్లా. సో అందుకే టీడీపీ కూడా ఇంకా ప్లాన్ బి అమలు చేయాల్సిన టైం అయితే వచ్చిందన్నమాట. అందుకే లోకేష్ గారేమో ఒక ప్రోగ్రాం పేరుతో జనంలోకి, మరో భువనేశ్వర్ గారేమో నిజం గెలవాలి అనే పేరుతో జనంలోకి వెళ్తున్నారు. థ్యాంక్ యూ.